బర్రెలెక్క అలియాస్ శిరీష రైతు బిడ్డగా గుర్తింపు పొందిన పల్లవి ప్రశాంత్ వీరిద్దరు పేర్లు కొన్నాళ్ళు పాటు మీడియా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రైతు బిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సెలబ్రిటీలను వెనక్కి నెట్టి టైటిల్ విన్నర్ గా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా జైలు పాలయ్యాడు. ఇక బర్రెలెక్క విషయానికి వస్తే, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున తన గళాన్ని వినిపించడం కోసం ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఓట్లు అయితే రాలేదు, కానీ అందరి దృష్టిని ఆకర్షించి భారీ ఎత్తున మద్దతు సంపాదించుకుంది. ఇలా వీరిద్దరూ వేరువేరు రంగాల్లో పాపులారిటీ సంపాదించుకుని ఫేమస్ అయ్యారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ కొన్ని రోజుల నుంచి బర్రెలకకు రైతు బిడ్డకు పెళ్లి అంటూ ప్రచారం జరుగుతుంది. అసలు ఈ ప్రచారం ఎందుకు మొదలైందో ఎవరికీ అర్థం కావట్లేదు. పోనీ బర్రెలెక్క పల్లవి ప్రశాంత్ ఇద్దరు ఏమైనా చుట్టాలా అంటే కాదు, కానీ కొందరు మూర్ఖులు మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలు పెట్టారు. మరికొందరు అయితే ఓ అడుగు ముందుకేసి వీరిద్దరికి పెళ్లి అయిపోయింది అంటూ మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా బర్రెలెక్క ఈ వ్యవహారంపై స్పందించి రైతు బిడ్డతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను బిగ్ బాస్ షో అసలు చూడను, అయితే 7వ సీజన్లో ఒక రైతు బిడ్డ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లాడని తెలిసి ముందు 2-3 ఎపిసోడ్లు చూశాను. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసే హడావిడిలో ఉన్నాను. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ అసలు చూడలేదు, మళ్ళీ ఫైనల్ ఎపిసోడ్ మాత్రమే చూశాను. కనీసం పల్లవి ప్రశాంత్ కు ఎప్పుడూ ఫోన్ కూడా చేయలేదు. అలాంటిది నాకు తెలియకుండానే పల్లవి ప్రశాంత్ అన్నతో పెళ్లి చేశారు. ఈ వివాహానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వచ్చారట. నాకు ఆ వివరాలేవీ తెలియదు అని చెప్పుకొచ్చింది. నా పెళ్లి వార్తలు ఫోటోలు చూస్తే వ్యూస్ కోసం మరీ ఇంత తెగిస్తారా? ఎవరి ఇజ్జత్ పోయినా మీకు అవసరం లేదా? మీరు చేసే పనుల వల్ల ఎవరు మట్టిలో కలిసిపోయినా పట్టించుకోరా? మీకు వ్యూస్ కావాలి. అంతేకాని దానికోసం మాకు పెళ్ళైనట్టు ఫోటోలు మార్పింగ్ చేసి మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చాలా వీడియోల్లో నేను పల్లవి ప్రశాంత్ ను అన్న అని పిలిచాను. అలాంటిది అతడితో నాకు పెళ్ళైనట్టు ప్రచారం చేస్తారా? ఎవరైనా అన్నను పెళ్లి చేసుకుంటారా? మరి ఇంతలా దిగజారాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది శిరీష.